ప్రపంచ యుద్ధాల సందర్భంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు కూడా మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుందా, లేకపోతే పాత ప్రపంచ యుద్ధపు విధానాలని ఇప్పుడు అమలు చేస్తుందా? వాస్తవంగా గతంలో మనం గనక ఆ మధ్యన ఈ వరుణ్ తేజ్ సినిమా చూసాం కదా, బర్మా యుద్ధము ఆ గొడవల సందర్భంలో లవ్ స్టోరీతో ఆ సినిమాలో చూపెట్టుకొచ్చారు కదా, తవ్వకాలు నేలని తవ్వి అందులో ఉండటం, అవతల నుంచి వచ్చేటువంటి సైనికులకు వీళ్ళు కనబడరు, పైన అంతా మావులు గడ్డేసేసుకుంటారు, కరెక్ట్గా వాళ్ళ దగ్గరలోకి వచ్చాక ఒక్కసారిగా లేచి అటాక్ చేస్తారు. ఇక్కడ రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆ గుంటలో ఉండటం వల్ల వేడి ఉంటుంది, రక్షణ ఉంటుంది, అవతల వాళ్ళకి కనబడరు, అదే సందర్భంలో దగ్గరకు వచ్చాక అటాక్ చేయడానికి వీలవుతుంది. మరొక వైపున చలి ప్రాంతాలలో అలాంటిది ఉన్నప్పుడు హీట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు అలాంటి క్రంచెస్ అంటుంటారు వాటిని, అలాంటి కంచెల లేకపోతే కంచెల కింద ఉన్నటువంటి గుంటల రెండింటిని కలిపి అనుకుందాం, వాటిని ఇప్పుడు కేర్సన్ చుట్టూతా కూడా తయారు చేసింది రష్యా, పెద్ద ఎత్తున తవ్వేస్తుంది. కేర్సన్ని ఆల్రెడీ ఆక్రమించేసుకున్నామని చెప్పినటువంటి ఉక్రెయిన్ తాజా అటాక్స్ నేపథ్యంలో ప్రజలను అవతలకు పంపించేస్తుంది, తన సైన్యాన్ని కూడా వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉంది. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అన్నటువంటిది అయితే తెలియలేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కీలక పరిణామం ఈ తవ్వకాలు. అంటే ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు లోపల ఉంటే, వాళ్ళు బయటికి రావాలంటే రష్యా వాళ్ళ చేతిలో చచ్చిపోతారు, లేదు రష్యా వాళ్ళు లోపలికి వెళ్ళైనా సరే చంపేసి వచ్చి మళ్ళీ అక్కడ దాక్కుంటుంటారు. ఇక్కడ ఈ వీటిని కనిపెట్టడం కూడా కష్టం, శాటిలైట్స్ ద్వారా జాగ్రత్తగా చూస్తే కానీ కనబడవు అన్నమాట. అలాంటి చోట్లకి మిసైల్ లాంటివి కూడా ప్రయోగించినా ఉపయోగం ఉండదు, ఆ పక్కన ఎక్కడో కింద పడిపోతాయి. ఇది గుంట లోపల ఉంటారు కాబట్టి, అది భూమి కాబట్టి ప్రాబ్లం లేకుండా చాలా వరకు సేవ్ అవుతారు, కొంత దెబ్బలు ఉంటాయి కానీ. ఇలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి ఈ కొత్త విధానంతో ఏంటి అంటే, రష్యా వీళ్ళందరూ 10 నెలలు అయింది యుద్ధం, ఇప్పుడు 10 ఏళ్ళైనా సరే మేము ఉక్రెయిన్కి సాయం చేస్తానే ఉంటామంటున్నారు, ఓ పక్కన వాళ్ళ దేశాలకు సంక్షోభం వచ్చినా. కాబట్టి వీళ్ళు కూడా అన్నేళ్ళు సిద్ధంగా ఉంటున్నారు, ఆ రష్యా వాళ్ళు కూడా అందుకోసం ఇట్లాంటివి చేస్తున్నారన్నది ఇప్పుడు కొత్త సందేహం.